మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 14వ తేదీన మకర సంక్రమణం జరగబోతు ఉంది. సూర్యుడు గ్రహరాజమయము అయినటువంటి ఆదిత్యుడు ధనుర్రాశిని వదిలిపెట్టి మకర రాశిలోనికి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం కాబోతూ ఉంది. ఈ యొక్క మకర సంక్రాంతి ఎవరి యొక్క జీవితాలలో, ఏ రాశి వారి యొక్క జీవితాలలో నూతనమైనటువంటి కాంతులను నింపబోతుందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా రవిగ్రహం యొక్క మార్పు ఒక నాలుగు రాశుల వారి పైన చాలా గొప్ప శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ముఖ్యంగా ఆ రాశులు కనుక మనం గమనించినట్లయితే, మొదటిగా మేషరాశి వారి మీనరాశి, అదేవిధంగా సూర్యభగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి సింహరాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు. మేష, సింహం, వృశ్చికం, మీనరాశుల వారికి రవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఈ సంక్రాంతి నుంచి రానున్నటువంటి ఒక 10 సంవత్సరాల పాటు ఉండబోతుంది. మకర సంక్రాంతి మొదలుకొని సూర్యుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఒక్కొక్క రాశికి మనం వివరంగా తెలుసుకున్నట్లు అయితే, మొదటిగా మేషరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే, మేషరాశి వారికి 10వ స్థానమునందు ఉన్నటువంటి రవి యొక్క సంచారం వలన వృత్తి ఉద్యోగాలపైన ఎక్కువగా ప్రభావాలను చూపెడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడటము జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ప్రగతి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగాలలో ఎవరైతే ప్రమోషన్ లాంటివి ఆశిస్తూ ఉన్నారో అటువంటి ప్రమోషన్లన్నీ కూడా సకాలంలో రావటం, ఇంక్రిమెంట్లు అనేవి సకాలంలో రావటం, అదేవిధంగా మనకన్నా పై స్థాయిలో ఉన్నత వర్గం ప్రజలు ఎవరైతే ఉంటారో వారితోటి మనము నేరుగా మాట్లాడేటటువంటి అవకాశాలు అనేవి రావటం, వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మేషరాశి వారు పొందుతూ ఉండటము, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. రాజదర్శనం కలుగుతుంది. మన యొక్క పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులతోటి ఉండేటటువంటి ఇబ్బందులు, అదేవిధంగా వారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే గతంలో దెబ్బతిని ఉన్నాయో ఇవన్నీ కూడా మెరుగుపడేటటువంటి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ రూపేణ ఈ రాశి వారికి రావాల్సినటువంటి సమస్తము కూడా వచ్చేటటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. రుణాల రూపేణా కానీ వీరికి రావాల్సినటువంటి ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా మేషరాశి వారికి సకాలంలో రవి యొక్క సంక్రమణం వలన, యొక్క మకర సంక్రమణం నుంచి కూడా వచ్చేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా వచ్చేటటువంటి ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంతటి అద్భుతమైనటువంటి రోజులు మరలా రావు. ఈ సంక్రాంతి నుంచి కూడా నూతన సంక్రాంతులు వీరి యొక్క జీవితంలో వెలుగులు నింపబోతూ ఉంది. పట్టిందల్లా బంగారమైనట్లుగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాలను కూడా వినియోగించుకోండి. ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారు. తరువాత సింహరాశి వారికి షష్ఠమ స్థానమునందు రవి యొక్క స్థితి దాదాపుగా 3 నెలల తరువాత రహస్యాధిపతి అయినటువంటి రవి గ్రహము అనుకూలిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో సౌఖ్యవంతమైనటువంటి రోజులను గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తిని కూడా పొందడం జరుగుతుంది. ముఖ్యంగా రుణబాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. గత కొద్ది కాలంగా ఏవైతే నీళ్ల ప్రాయంగా ధనాన్ని ఖర్చు చేస్తూ వస్తూ ఉన్నారో సింహరాశి వారు మరలా ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా యత్ర కార్యాతి సాధనం, ముఖ్యంగా 6వ స్థానంలో రవి ఉండగా ఏ పని అయితే ఈ సింహరాశి వారు ప్రారంభం చేస్తారో, సంక్రమణ పుణ్యకాలంలో ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు అనేవే లేకుండా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తిని పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి ప్రగతిని కూడా ఈ రాశి వారు పొందుతారు. శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడము జరుగుతుంది. శత్రువుల యొక్క బాధలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారికి శత్రువుల నుంచి కూడా విముక్తి పొందడం జరుగుతుంది. అన్ని విధాలు కూడా ఎంతో యోగవంతమైనటువంటి జీవితాన్ని సింహరాశి వారు పొందబోతూ ఉన్నారు. తరువాత వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానమునందు ఉండేటటువంటి రవి యొక్క సంచారము చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఎన్నో ఇస్తుంది. ఆరోగ్యము, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమన అనేటటువంటి శాస్త్రవచన ప్రకారం ఆర్థికపరమైనటువంటి ప్రగతి అనేది దక్కుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా చాలా నిలకడగా ఎదురుకు వెళ్ళేటటువంటి
ఆస్కారాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సంతోషంగా కాలాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతోటి, అదేవిధంగా ఆత్మీయులతోటి, సన్నిహితులతోటి చాలా ఎక్కువ సేపు మానసికంగా శారీరకంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ రాశి వారు గడిపేటటువంటి అవకాశాలు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పుత్ర సౌఖ్యం కూడా కలిగేటటువంటి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రగతి అనేది ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏదైతే భయంతో కూడి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ భయాన్ని దాటి ఈ రాశి వారు ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. తృతీయ స్థానము కోర్టులు, కేసులు, తగాదాలు ఇటువంటి వాటి నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క రాశి వారు వారందరికీ కూడా సమస్యల నుంచి కూడా మోక్షం లభిస్తుంది. తర్వాత మీనరాశి వారిని చూస్తున్నట్లయితే మీనరాశి వారికి లాభస్థానంలో రవి యొక్క అనుకూలత, ముఖ్యంగా రవి మాత్రమే కాకుండా ఫిబ్రవరి నాటికి రవి మారేటటువంటి యొక్క సమయానికి మనం గమనించినట్లయితే గురు, శని, బుధ, రవిల యొక్క లాభస్థానాల యొక్క స్థితి, ముఖ్యంగా గ్రహాలన్నీ కూడా శుభ ఏకాదశ స్థానాలలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు అనేవి అనన్య సామాన్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఎందుకనంటే లాభస్థానమునందు ప్రతి గ్రహము కూడా అనుకూలించేటటువంటి సమయంలో నాలుగు గ్రహాల యొక్క అనుకూలత అనేది కేవలము రవి యొక్క అనుకూలత మాత్రమే కాకుండా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి చాలా స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా లాభంలో ఉండేటటువంటి రవి ఆర్థిక పరమైనటువంటి ప్రగతిని కూడా కలిగిస్తూ ఉంటారు. సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, శ్రేయోభాషులతోటి సమయాన్ని గడపగలిగేటటువంటి పరిస్థితులను కూడా సృష్టిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటిలో ఎల్లప్పుడూ సౌఖ్యంగా, సంతోషంగా అందరితోటి కూడా కాలాన్ని కూడా గడపడం జరుగుతుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు ఎక్కువగా చేయటం జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రగతిని కూడా సాధించడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన చలనాలు, మనకు నచ్చినటువంటి ప్రాంతాలకు బదిలీలు కావటము, ఇవన్నీ కూడా మీనరాశి వారికి జీవితంలో కలగబోతూ ఉన్నాయి. కేవలము రవి యొక్క అనుకూలత కాకుండా గురు, శని, బుధుల యొక్క అనుకూలత వలన ఇది ఒక మిశ్రమమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కాబట్టి ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క అనుకూలత అనేది పూర్తిగా మీనరాశి వారికి ఉండబోతూ ఉంది. గత కొద్ది కాలంగా అనిపిస్తూ ఉన్నటువంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా మీనరాశి వారు చాలా తొందరగా రవి యొక్క మార్పు వలన, అదేవిధంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత వలన అన్నింటి నుంచి కూడా బయటపడి ఎంతో యోగవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఈ యొక్క నాలుగు రాశుల వారికి నూతన కాంతులు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క కాంతులు అనేవి 10 సంవత్సరాల కాలం పాటు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.